కీమా సేమియా పులావ్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కీమా సేమియా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, సేమియా ఒక కప్పు, ఉల్లిపాయ ఒకటి, తరిగిన టమాటో ఒకటి, నిమ్మకాయ ఒకటి, గరం మసాలా ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, నూనె మూడు టేబుల్ స్పూన్లు, ఆయిల్, నూనె. ఆయిల్ తగినంత వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి. ఓకే, సో మీరు ఏం జాబ్ చేస్తుంటారు సార్? మేడం నేను ఐఎన్పిఆర్లో చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్లో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్గా పనిచేస్తుంటాను. అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఎలా మేడం? ఇది ప్రెస్కి రిలేటెడ్ ఉంటుంది మేడం, ఇది మనకు సంబంధించి. అంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళకి అక్రిడిషన్ కార్డ్స్ కానీ, తర్వాత వాళ్ళ గవర్నమెంట్ న్యూస్ పథకాలు కానీ, ఇవన్నీ మనము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాం. సో మీ దాకా ఎలా వస్తాయి? మాకు డైరెక్ట్ సెక్రటరేట్ నుంచి, సిఎస్ నుంచి, వాళ్ళ నుంచి వస్తుంటాయి మేడం. సో అవి మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు? ఫార్వర్డ్ చేస్తుంటాం. నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలి మేడం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేడం. లైట్గా ఉప్పు కూడా కొంత, కలిపేసుకోవాలి. సో కీమా ఉడికించేసుకున్నారా? కీమా ఒకటి, తర్వాత సేమియా ఒకటి. సో ముందు కీమా గురించి చెప్పండి, ఏమన్నా వేసారా అందులో? అందులో ఏమి వేయలేదు మేడం, ప్లెయిన్ కీమా. ప్లెయిన్ కీమా బాయిలింగ్ చేసేసాము. తర్వాత సేమియా మాత్రం నెయ్యిలో వేయించి బాయిల్, మన వాటర్లో బాయిల్ చేసి తీసింది. ఓకే, నెయ్యిలో ఫస్ట్ వేయించేసుకొని వేడి నీళ్ళలోని సేమియా ముంచి తీసి పెట్టేసారు, అంతే కదా? సో ఇందులో ఉప్పు అవి ఏమి వేయలేదు? ఇంకేం వేయలేదు. ఓకే, తగినంత ఉప్పు మనం ఇళ్ళనే ఇక్కడే వేసుకుంటాం. ఓకే మ్యామ్. సో ఇప్పుడు కీమానా? కీమా వేసేసుకుంటే మామూలుగా కీమా వచ్చి తొందరగానే ఉడికిపోతుంది, కానీ మీరు ఉడికించుకున్నారు కాబట్టి ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది మేడం. అంతే. సో మూత పెట్టేద్దామా? ఓకే మేడం. సో కాసేపు మగ్గాలి అది కొంచెం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దాం సార్. ఓకే మేడం. కొంచెం అయినది, ఇందులో కొంచెం టమాటా వేసేసుకోండి మేడం. తర్వాత గరం మసాలా వేసేసుకుంటే ఫైనల్. సేమియా వేసేది అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. టమాటా ఎప్పుడు కొంచెం మగ్గాలి, కొంచెం మగ్గాలి టమాటా. లిడ్ క్లోజ్ చేద్దామా మరి? ఓకే, టమాటా కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా అండి. చూద్దాం మేడం. అయిపోయింది మేడం. మనం ఇలా కొంచెం సేమియా వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. సేమియా మొత్తం ఆ ముక్కలన్నీ కలిసిపోవాలి. కలిసిపోవాలి. సో ఇంకా అయిపోయినట్టేనా సార్? అయిపోయింది. మగ్గాల కొంచెం ఆ ఉప్పు గిట్ల కొంచెం అలా వచ్చేంత వేసుకుంటే అయిపోతుంది మేడం. ఉప్పు వచ్చేంత వరకు అంటే ఉప్పు అల్లం ఇంటికి వంద సేమియాకి పట్టేలాగా అంటున్నారా? ఓకే. సో ఇంక సరిపోతుందా లేకపోతే లిడ్ క్లోజ్ చేయాలా? సరిపోతుంది మేడం. అంతే. కొంచెం నిమ్మకాయ, రెడీ అయింది మేడం కీమా సేమియా పులావ్. థ్యాంక్ యూ. కీమా సేమియా పులావ్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా.
కీమా సేమియా పులావ్ తయారీ విధానం. ముందుగా కీమా సేమియా విడివిడిగా ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, ఉడికించిన కీమా వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన సేమియా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా సేమియా పులావ్ రెడీ.